శ్రీ గురుభ్యో నమః. ఆగస్టు 1వ తేదీకి భారత చరిత్రలో ప్రత్యేకత ఉంది. అదేమంటే బాలగంగాధర్ తిలక్ ఉదయించిన రోజు ఆగస్టు 1, బాలగంగాధర్ తిలక్ అస్తమించిన రోజు ఆగస్టు 1. విచిత్రంగా ఉంది కదూ, ఆశ్చర్యంగా ఉంది కదూ, నిజమేనా అనిపిస్తున్నది కదూ. నిజమే, వినండి. అమృతం కురిసిన రాత్రి అనగానే అందరికీ గుర్తుకు వచ్చే దేవరకొండ బాలగంగాధర్ తిలక్ గారు జన్మించిన తేదీ ఆగస్టు 1, 1921. స్వరాజ్యము నా జన్మ హక్కు, స్వరాజ్య ఈజ్ మై బర్త్ రైట్ అనగానే అందరికీ గుర్తుకి వచ్చే లోకమాన్య బాలగంగాధర్ తిలక్ గారు శరీరము విడిచినది ఆగస్టు 1, 1920. అయితే 2020 ఆగస్టు 1వ తేదీకి మరొక ప్రత్యేకత ఉంది. ఏమిటా ప్రత్యేకత అంటే, ఆగస్టు 1, 1921న దేవరకొండ బాలగంగాధర్ తిలక్ గారు జన్మించారు కాబట్టి ఈ సంవత్సరం నుండి ఆయన యొక్క శత జయంతి ఉత్సవాలు ప్రారంభం అవుతున్నాయి. అలాగే లోకమాన్య బాలగంగాధర్ తిలక్ గారు శరీరము విడిచినది ఆగస్టు 1, 1920 కాబట్టి 2020 ఆగస్టు 1వ తేదీకి ఆయన యొక్క 100 వర్ధంతులు పూర్తయ్యాయి. అందుచేత 2020 ఆగస్టు 1కి ప్రత్యేకత 1, దేవరకొండ బాలగంగాధర్ తిలక్ గారి శత జయంతి ఉత్సవాలు ప్రారంభం, 2, లోకమాన్య బాలగంగాధర్ తిలక్ గారి శత వర్ధంతులు పూర్తి అవడం వారిద్దరి గురించి తెలిపే ఈ చిన్న వీడియో చూద్దాం. దేవరకొండ బాలగంగాధర్ తిలక్ గారు ఆగస్టు 1, 1921 పశ్చిమ గోదావరి జిల్లా తణుకు సమీపంలో జన్మించారు. విద్యాభ్యాసం ఏవిఎన్ కళాశాల విశాఖలో, తరువాత మెద్రాస్ లైలా కళాశాలలో చదువుతూ అనారోగ్యం వల్ల మధ్యలో ఆపివేశారు. అయినప్పటికీ సంస్కృత, ఆంధ్ర, ఆంగ్ల సాహిత్యాలను అధ్యయనం చేశారు. తణుకులో విజ్ఞాన పరిషత్తును స్థాపించి సాహిత్య కార్యక్రమాలు ప్రారంభించారు. తరువాత ఆ విజ్ఞాన పరిషత్తు సాహితీ సరోవరంగా మారింది. 11వ సంవత్సరంలోనే తిలక్ రాసిన కథ మాధురి అనే పత్రికలో ప్రచురితమైంది. 16వ సంవత్సరంలో అనగా 1937లో ప్రభాతము, సంధ్య అనే ఆయన యొక్క తొలి కవిత్వ సంపుటము ప్రకటనమయ్యింది. 1944-1948 మధ్య కాలములో కాల్పనిక కవిత్వ ధోరణిలలో పద్య ఖండికలు రాశారు. మొదట ఛందస్సులో రాసిన, తరువాత అవన్నీ కవితా సాంప్రదాయానికి చెందినవని భావ కవిగా తరువాత వ్రాయడం ప్రారంభించారు. అందుకే ఆయన గురించి అంటారు, భావ కవులలో అభ్యుదయ కవి, అభ్యుదయ కవులలో భావ కవి దేవరకొండ బాలగంగాధర్ తిలక్ గారు. ఆయన యొక్క రచనలలో కొన్నిటిని చూస్తే వాటిలో సుందరి సుబ్బారావు, ఊరి చివర ఇల్లు, తిలక్ కథలు అనే చిన్ని కథలు ఉన్నాయి, సుశీల పెళ్లి అనే నాటకాలు ఉన్నాయి, ఎన్నో కవితా సంపుటాలు ఉన్నాయి. ముఖ్యంగా ఠాగూర్ యొక్క ప్రభావము ఈయనపై ఎక్కువగా ఉండేది. అందరికీ తెలిసినటువంటిది ఆయన యొక్క రచనలలో అత్యుత్తమమైన దానిగా మనం చెప్పుకునే అమృతం కురిసిన రాత్రి 1969లో ప్రచురించబడింది. 1970లో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రావడం జరిగింది. అంతేకాకుండా ఆంగ్లంలో కూడా అనువదింపబడింది. ఏ మైల్ స్టోన్ ఇన్ మోడర్న్ తెలుగు అంటారు దీన్ని. అటువంటి ఆయన విశ్వమానవ సౌభ్రతృత్వానికి నిబద్ధుడై మానవతా కేతనాన్ని ఎగురవేయడమే ధ్యేయముగా, కరుణ కలికి తురాయిగా తన అపురూపమైన అనుభూతుల్ని అక్షరబద్ధం చేస్తూ అమృతమయమైన కవితాఝరిని ప్రవహింపచేసిన కవితా తపస్వి
తేవరకొండ బాలగంగాధర్ తిలక్ గారు. ఆయన కథల్లో ముఖ్యంగా అట్టడుగు వర్గానికి చెందినవారు, మధ్యతరగతి వారు, ధనికులు, అన్ని వర్గాల వారు ఉంటారు. ఆశలు, నిరాశలు, ప్రణయ వైఫల్యాలు, ఆత్మ వంచనలు, వాటి ఫలితంగా వచ్చే అలజడులు, ఆకలి దారిద్ర్యాలు సృష్టించే భీభత్సాలు, ఇటువంటి ఎన్నో మానవ జీవితికి సంబంధించిన అంశాలు బహుముఖముగా కనిపిస్తాయి. మానవ జీవిత వాస్తవకతను నిశితంగా పరిశీలించి విమర్శనాత్మకముగా ఆయన అందించారు. ఆయన యొక్క శత జయంతి ఉత్సవాలు నేటి నుండి ఆగస్టు 1, 2020 నుంచి ప్రారంభం. ఇవి దిగ్విజయంగా ఆగస్టు 1, 2021 వరకు సాగి పూర్తి చేసి దిగ్విజయం కావాలని అందరం ఆకాంక్షిద్దాం. లోకమాన్య బాల గంగాధర్ తిలక్ భారతీయుల స్వేచ్ఛా జీవితం గురించి తన సర్వస్వం ధారపోసి జీవితకాలమంతా దేశ సేవలోనే గడిపిన మహానుభావుడు, భారతదేశ చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయిన వ్యక్తి లోకమాన్య బాల గంగాధర్ తిలక్. కేసరి అనే పత్రిక ద్వారా ప్రజలలో చైతన్యం కలిగించి బ్రిటిష్ దొరలకు కంటి మీద కునుకు లేకుండా చేసిన వారు బాల గంగాధర్ తిలక్. ఉపాధ్యాయుడుగా, న్యాయవాదిగా, జర్నలిస్టుగా, రాజకీయ నాయకుడుగా, వివిధ రంగాలలో నిష్ణాతుడుగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా పేరు పొంది దేశ స్వాతంత్రం కోసం నిరంతరము కృషి చేశారు. బ్రిటిష్ వారి యొక్క ఆగడాలను అరికట్టాలి అంటే అందరూ భారతీయులు విద్యావంతులు కావాలి అని 1880లో తన మిత్రుడు అగర్మర్తో కలిసి పూనాలో ఒక పాఠశాల స్థాపించారు. ఆ పాఠశాలలో ఉపాధ్యాయులు కానీ తాను కానీ ఎటువంటి జీతబత్యాలు తీసుకోకుండా నిరంతరము పనిచేస్తూ ఉండేవారు. ఆ విద్యార్థులకు దేశ సేవ, దేశభక్తి చదువుతో పాటుగా నేర్పుతూ ఉండేవారు. ఆయన లాల్ బాల్ పాల్ ఈ ముగ్గురులో ఒకరుగా లాలా లజపతిరాయ్, బాల గంగాధర్ తిలక్. బిపిన్ చంద్ర పాల్ ఈ త్రయములో ఒకరిగా ఉంటూ బ్రిటిష్ వారికి నిరంతరము అడ్డంకులు కల్పించేవారు. స్వరాజ్యము నా జన్మ హక్కు, నేను పొందుతాను, స్వరాజ్య ఈజ్ మై బర్త్ రైట్ అండ్ ఐ షెల్ హ్యావ్ ఇట్ అనే నినాదముతో నిరంతరము పోరాడుతూ ఉండేవారు. అటువంటి ఆయన స్వామి వివేకానందను తన వద్ద కొంతకాలం ఆశ్రయమిచ్చి ఉంచడమే కాకుండా ఆధ్యాత్మిక రంగంలో కృషి చేయడానికి స్వామి వివేకానంద గారు, రాజకీయ రంగంలో కృషి చేయడానికి బాల గంగాధర్ తిలక్ గారు, ఈ ఇద్దరు నాణెమునకు ఇరు పార్శ్వముల వలె భారతదేశము యొక్క ఔన్నత్యానికి నిరంతరము కృషి చేసేవారు. అటువంటి బాల గంగాధర్ తిలక్ గారు మంచి ఉపాధ్యాయుడుగా, ప్రతిష్టగల పత్రికారచయితగా పేరు పొందారు. ఆయన బయట ఉంటే ఇంగ్లండ్ వారికి బల్లెంలా ఉండేవారు కాబట్టి నిరంతరము ఏదో ఒక మిషతో ఆయన్ని జైల్లో పెట్టేవారు. కానీ అలా శిక్షించడం ఆయన యొక్క ప్రతిష్టను మరింతగా పెంచుతూ ఉండేది. ఈ రకముగా అనేక ఉద్యమాలు నడిపి ప్రజల్లో చైతన్యం తెచ్చి తన జీవితమంతా దేశ స్వాతంత్రం కోసం అర్పించారు. మహాత్మా గాంధీ లాంటి నాయకులను కూడా రాజద్రోహం కింద ఒకసారి బ్రిటిష్ వారు అరెస్టు చేసి లోకమాన్యతో పోలిస్తే గాంధీ గారు అంటారు, ఆయనతో నన్ను పోల్చడము అనేది నా యొక్క గౌరవాన్ని ఇంకా పెంచుతుంది అన్నారు. అటువంటి తిలక్ 1920 ఆగస్టు 1 స్వర్గస్థులయ్యారు. నేడు ఆయన యొక్క శతవర్ధంతి. ఈ సందర్భముగా అటువంటి నాయకుల యొక్క, మహానుభావుల యొక్క జయంతులు, వర్ధంతులు జరుపుకొని ఆ రోజుతో విస్మరించడం కాకుండా వారి యొక్క స్ఫూర్తిని నిరంతరము భారత జాతి యావత్తు స్వీకరించి భారతదేశ ఔన్నత్యాన్ని
ఉన్నత స్థానాలపై నిలపాలి అని ఆకాంక్షిస్తూ భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై, స్వస్తి. ఈ వీడియో ఇంతవరకు మీరు చూశారు కదా, మీకు నచ్చితే లైక్ చేయండి. మరికొంతమందికి, మీ బంధువులకి, మీ స్నేహితులకి షేర్ చేయండి. మీరు కూడా దేశభక్తి దైవభక్తి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మరిన్ని దేశభక్తి దైవభక్తి వీడియోలను ముందుగానే చూసే అవకాశాన్ని పొందండి. స్వస్తి.